శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ అమ్మఒడికి సంబంధించి ఆధార్ సహాయంతో అర్హత సాధించారా లేదా అనేది చూసే విధానము ఒకవేళ ఇనిలిజిబిలిటీలో ఉన్నట్లయితే ఆ ఇనిజిబిలిటీకి సంబంధించి రీజన్ని కారణాన్ని చూసే విధానము నెక్స్ట్ వాలంటీర్ యొక్క లాగిన్లో అమ్మఒడికి సంబంధించిన నేమ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ వాలంటీర్లు కంప్లీట్ చేయాలి ఈ ఈకేవైసీ యొక్క స్టేటస్ను అంటే మండల స్థాయిలో ఎంతమంది ఈకేవైసి చేయించుకున్నారు ఎంతమంది చేయించలేదు తర్వాత గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఎంతమంది ఈకేవైసి చేయించుకున్నారు ఎంతమంది చేయించలేదు దానికి సంబంధించిన స్టేటస్ను చెక్ చేసే విధానం మొత్తం పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము క్రోమ్ రోజల్లోకి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం అని టైప్ చేస్తే మనకు లింక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది గ్రామవాడి సచివాలయం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని దాన్ని టైప్ చేసి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొదటి లింక్ కనిపిస్తూ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన లాగిన్ కనిపిస్తూ ఉంది ఆ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేము పాస్వర్డు ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేసే ఆప్షన్ ఓన్లీ ఈ గ్రామవారి సచివాలయ లాగిన్లో మాత్రమే ఇవ్వడం జరిగింది స్కూల్ యొక్క లాగిన్లో మనకి ఇటువంటి ఆప్షను ఎనేబుల్ చేయలేదు ఇప్పుడు ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ నవ్వు మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకిక్కడ నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ కనిపిస్తూ ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ స్టేటస్ కనిపిస్తూ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మదర్ ఆధార్ని ఎంటర్ చేయాలి మదర్ ఆధార్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అడుగుతుంది జగన్ అన్న అమ్మఒడిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైకి తీసుకెళ్తే ఇక్కడ మనకు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటివి కూడా మొత్తం అన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి పేర్లతో కూడా మదరు ఫాదరు సిస్టరు సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు అందరి పేర్లు కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఈ వెట్లాండ్ సంబంధించి ఎంత ఉంది ఈ మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు ల్యాండ్ సంబంధించి ఎంతమంది ఎంత ల్యాండ్ ఉంది అనేది డ్రై ల్యాండ్ ఎంత ఉంది ప్రాపర్టీ సంబంధించి స్క్వైర్ ఫీట్స్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయా లేదా నువ్వు అని గవర్నమెంట్ ఎంప్లాయే కాదా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇక్కడ దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కడుతున్నారా ట్యాక్స్ పేరా కాదనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి టర్నోవర్ సంబంధించి పవర్ యూనిట్స్ అంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుంది ఇట్లా డిస్టిక్ ఇట్లా అన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చున్నారు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ ఫ్యామిలీ గవర్నమెంట్ నుంచి ఏ ఏ బెనిఫిట్స్ పొందిందో వాటి వివరాలు కూడా క్లియర్గా మనకి టేబుల్లో కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి ఆ ఇంట్లో వాళ్ళు పెన్షన్ తీసుకోవడం జరిగింది ఆ పెన్షన్ వివరాలు ఎంత తీసుకున్నారు అనేది ఇచ్చారు నెక్స్ట్ రైతు భరోసా కింద ఎంత అమౌంట్ క్రియేట్ అయిందనేది ఇచ్చున్నారు సో రైతు భరోసాకు సంబంధించి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి పంతొమ్మిది రెండు వేల అమౌంట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత అమౌంట్ ఇచ్చారు అమౌంట్కి సంబంధించి రెండు వేల ఇరవైలో ఎంత అమౌంట్ ఇచ్చారు టోటల్ డీటెయిల్స్ కూడా అంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందిన వివరాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది అన్ని క్లియర్గా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని తర్వాత మనకిక్కడ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ మనకి ఇక్కడ ఇచ్చున్నారు ఈ ఎలిజిబిలిటీ క్యాలికలేటర్ క్యాలిక్యులేటర్లో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించిన వివరాలు ఇచ్చినారు అంటే అమ్మఒడికి సంబంధించి ఎలిజిబిలిటీ కావాలంటే మనకు ఏమేమి ఎలిజిబిలిటీస్ కావాలో క్లియర్గా మనకి ఇచ్చినారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎవరు కూడా ఆ ఫ్యామిలీలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎవరు కూడా పే చేసి ఉండే వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఉండకూడదని దీనికి సంబంధించి క్లియర్గా నో వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇచ్చి సాటిస్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు దానికి సంబంధించి కూడా ఎవరు కూడా లేరని ఇచ్చి ఇక్కడ సాటిస్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ డ్రై ల్యాండ్ వచ్చేసి పది ఎకరాల లోపల డ్రై ల్యాండ్ ఉండాలి సో వీళ్ళకి ఏం లేదు కాబట్టి సాటిస్ఫైడ్ అని ఇచ్చున్నారు వెట్ ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాల కంటే లోపల ఉండాలి మూడు ఎకరాలు మించకూడదు దానికి సంబంధించి జీరో ఉంది కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇటువంటి వెహికల్ ఫోర్ వీలర్ వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ లేదు ఇచ్చి శాటిస్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది లేకపోతే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి థౌజండ్ స్క్వైర్ ఫీట్స్ మనకి ఇక్కడ థౌజండ్ దీనికి సంబంధించి థౌజండ్ కంటే తక్కువ ఉండాలి అని ఇచ్చారు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి స్క్వైర్ ఫీట్స్ ఇది కూడా లేదు కానీ జీరో రావడం జరిగింది సాటిస్ఫైడ్ అని రావడం జరిగింది లాస్ట్ వచ్చేసి జీఎస్టీ పేయర్స్ ఎవరు కూడా ఈ ఫ్యామిలీ లేరని ఇచ్చారు సాటిస్ఫై ఇచ్చారు సో కాబట్టి మనకు అమౌంట్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇవి లేని వాళ్ళకి మాత్రమే అమ్మఒడి అనేది ఎలిజిబిలిటీలోకి రావడం జరుగుతుంది సో మనకి మనకిక్కడ వారు ప్రొవిజనల్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం స్టేటస్ని చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్ అని ఇచ్చిన్నారు దీనికి సంబంధించి కింద ఆ స్టేటస్లో వచ్చేసి సో అప్లికేషన్ స్టేటస్లో ఎలిజిబుల్ అని ఇచ్చున్నారు సో ఎలిజిబుల్ బట్ వన్ ఫ్యామిలీ వన్ బెనిఫిట్ అని ఇచ్చున్నారు నెక్స్ట్ మనం ఇంకొకరి వెరిఫై చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చి స్టేట్లో ఎవరు ఆధార్ నెంబర్ అని తీసుకుంటే ఒకే లాగిన్లో స్టేట్లో ఏ ఆధార్ క్లిక్ చేసినా కూడా వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇంకో ఆధార్ ఇచ్చి ఇవ్వడం జరిగింది గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి పెన్షన్ సంబంధించినటువంటివి ఏ బెనిఫిట్స్ వచ్చాయి కూడా క్లియర్గా ఏ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని రావడం జరిగింది ఇంకొక ఆధార్ తీసుకొని చెక్ చేస్తాము గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లోకి వస్తే సో ఎలిజిబిలిటీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇది సాటిస్ఫైడు నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు ఇది సాటిస్ఫైడ్ ఇక్కడ డ్రై ల్యాండ్ వచ్చి జీరో ఉంది సాటిస్ఫైడ్ బట్ వెట్ల్యాండ్కి సంబంధించి త్రీ పాయింట్ వన్ ఎయిట్ ఏకర్స్ అనేది రావడం జరిగింది మనకు మూడు ఎకరాల కంటే ఎక్కువ వచ్చినట్లయితే నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అని రావడం జరుగుతుంది ఈ విధంగా వెట్ల్యాండ్కి సంబంధించి సో కరెంట్ బిల్లు సంబంధించి త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు యావరేజ్గా సిక్స్ మంత్స్కి సంబంధించి త్రీ హండ్రెడ్ యూనిట్స్ రావాలి అది ఇక్కడ సెవెంటీ రావడం జరిగింది అది సాటిస్ఫైడ్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఎవరు కూడా పెన్షన్ తీసుకున్నారు ఫోర్ వీలర్స్ లేదు కాబట్టి ఏ పర్సన్ కూడా ఫోర్ వీలర్ లేదు కాబట్టి అది కూడా సాటిస్ఫైడ్ అయింది స్క్వైర్ స్క్వైర్ ఫీట్స్ వచ్చేసి అర్బన్ ప్రాపర్టీ వచ్చి థౌజండ్ కంటే తక్కువ ఉండాలన్నారు కానీ ఇక్కడ జీరోనే ఉంది అది సాటిస్ఫైడే తర్వాత జీఎస్టీ పే చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ ఫ్యామిలీ లేరు ఈ సాటిస్ఫైడే సో అన్నీ సాటిస్ఫై అయ్యి ఒక్క వెట్లాండ్కి వచ్చేలాకి ఇక్కడ మనకు జీరో పాయింట్ వన్ ఎయిట్ ఏకర్స్ మాత్రమే అదనం ఉంది అయినా కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరిగింది సో అప్పుడు కింద మనకి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ అని రావడం జరిగింది దానికి సంబంధించిన రీజన్ కూడా ఇక్కడ ఇచ్చిన్నారు సో వెట్లాండ్ ప్రాపర్టీ పారామీటర్ సంబంధించి ఎక్కువ ఉంది కాబట్టి లేదని ఎలిజిబిలిటీ లేదని ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనము మనకు స్కూల్ పరిధిలో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు ఎంతమంది ఎలిజిబిలిటీ కాలేదనేది ఓన్లీ గ్రామవాడి సచివాలయ లాగి మాత్రమే చూడగలము ఇది అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కేవైసీ ఇక్కడ డాష్ బోర్డ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొత్త జిల్లాలతో కూడా అన్ని జిల్లాలు కలిపి మనకి లిస్ట్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన జిల్లాని మనం సెలెక్ట్ చేసుకోవాలి జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఎంతమంది కేవైసీ చేసుకున్నారు ఎంత పర్సంటేజీ ఆ పర్సంటేజ్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మన జిల్లా మీద మనం సెలెక్ట్ చేయాలి సో మనం జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాం తిరుపతి జిల్లాలో నలభై మండలాలకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ డాష్ బోర్డ్లో డిస్ప్లే కావడం జరిగింది ఇప్పుడు మొదట బాలాపల్లి మండలం తీసుకుంటే బాలాపల్లి మండలంలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈకేవైసీ ఎంతమంది కంప్లీట్ చేసుకున్నారు ఎంతమంది కంప్లీట్ కాలేదు కంప్లీట్ వాళ్ళైన పర్సంటేజ్ ఎంత అనేది కూడా క్లియర్గా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తర్వాత ఈ మండలం సంబంధించి మన వార్డు సచివాలయ పరిధిలో ఎంతమంది చేసుకున్నారని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మండలం మీద సెలెక్ట్ చేయాలి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ మండలం సంబంధించి గ్రామవాడు సచివాలయాలు ఉన్నాయి కూడా క్లియర్గా ఇక్కడ రావడం జరుగుతుంది వీటికి సంబంధించి దీంట్లో మన సచివాలయం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మన సచివాలయంలో ఎంతమంది వాలంటీర్స్ ఉంటారో ఆ వాలంటీర్ సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎంతమంది కంప్లీట్ చేసుకున్నారు ఎంతమంది కంప్లీట్ చేసుకోలేదు సో కంప్లీట్ చేసుకున్న పర్సంటేజ్ ఎంత అనేది కూడా వాలంటీర్ల వారీగా ఆ పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ డాష్ బోర్డ్లో డిస్ప్లే కావడం జరుగుతుంది ఇది ఫైనల్ జాబితే కాదు లిస్ట్ అనేది ఫైనల్ జాబితే కాదు ఫైనల్ జాబితా తర్వాత వస్తుంది జూన్ పన్నెండు లోపల మొదట ఈకేవైసీని మనం కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫైనల్ లిస్ట్ అనేది ఎలిజిబిలిటీకి సంబంధించి రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి